హలో ఫ్రెండ్స్ ట్రెండీ డేస్ ఛానల్కు స్వాగతం గ్రహణం అప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గ్రహణ సమయంలో ఏమీ తినరాదు అని చెప్పని అంటూ ఉంటారు అయితే దానికి కారణం ఏమిటంటే ఇది శాస్త్రీయంగా నిరూపింపబడినటువంటి విషయము సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం పన్నెండు డిగ్రీలు కనుక ఉంటే అది పాడ్యమి తిథి అని చెప్పని అంటారు అలాగే నూట ఇరవై డిగ్రీలు కనుక ఉంటే దశమి తిథి అని నూట ఇరవై నుంచి నూట ముప్పై డిగ్రీలు మధ్యలో కనుక ఉంటే అది ఏకాదశి తిథి అని చెప్పని అంటూ ఉంటారు మన పెద్దలు ఏకాదశి తిథి రోజు ఏమీ తినకూడదు ఉపవాసం ఉండాలి అని చెప్పడానికి ఒక సరైనటువంటి శాస్త్రీయ కారణమే ఉన్నది ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడి కిరణాలు చంద్రుడిపై పడి అవి మనుషుల మీదకి మళ్ళీ పరావర్తనం చెందినప్పుడు ఆ సమయంలో ఏకాదశి తిథి నాడు ఆ కిరణాలు మన జీర్ణాశయం మీద విశేషమైన ప్రభావాన్ని చూపించి అజీర్తి మొదలైనటువంటి కొన్ని దోషాలను కలగజేసేటువంటి అవకాశం ఉన్నది అందుచేతనే మన పూర్వీకులు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండండి భగవంతుడి ధ్యానం చేయండి భగవంతుడికి దగ్గరగా ఉండండి అని చెప్పారు అలాగే పా ద్వాదశి తిథి రోజున తినండి అని చెప్పారు అలా చేస్తే ముక్తి మోక్షం వస్తాయి దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగింది ఆ కాలంలో ఉండే సామాజిక పరిస్థితులు బట్టి భగవంతుడంటే ఉండేటువంటి విశ్వాసంతో జనలందరూ పాటిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు దేవుడి పేరు మీద ఉపవాసం ఉండమని చెప్పారు కానీ అసలైనటువంటి శాస్త్రీయ కారణం ఏంటంటే ఏకాదశి తిథి నాడు జీర్ణాశయం యొక్క వ్యవస్థ సక్రమంగా పనిచేసేటువంటి విధానం ఉండకపోవడం చేత ఆ రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తినమని పెద్దలు చెప్పడం జరిగింది అలాగే గ్రహణ సమయంలో కూడా ఏమీ తినరాదు అని చెప్పడానికి కూడా కారణం ఇదే గ్రహణానికి ముందుగానే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు ముందుగానే తినేసేయమని ఆహారం తీసుకోమని ఆ తర్వాత తీసుకోవద్దని గ్రహణ సమయానికి కడుపు గనక తిన్న ఆహారం జీర్ణమై ఖాళీగా గనక ఉంటే గ్రహణ యొక్క కిరణాలు మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం గ్రహణ సమయంలో దర్భల్ని మనం తినేటువంటి ఆహార పదార్థాలు అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి మరి ఏదైనా మొత్తం మన ఇంట్లో ఉండే పచ్చళ్ళు బియ్యము తరాలు అన్నీ వీటి మీద కూడా దర్భల్ని ఉంచండి అని చెప్పడానికి కారణం కూడా శాస్త్రీయంగా నిరూపితమైనటువంటిది అది ఎలాగంటే గ్రహణ సమయంలో మీరు రెండు గ్లాసుల్లో నీళ్ళు తీసుకొని ఆ రెండు గ్లాసుల్లో కూడా ఒక గ్లాసులో దర్భని ఉంచి ఇంకో గ్లాసుని అలాగే మామూలుగా నీళ్ళతోటి ఉంచి రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులోని నీళ్ళని పరీక్ష చేస్తే దోషముక్తంగా ఉన్నట్టు రోజు ఆ రెండు గ్లాసుల్లోని నీళ్ళని పరీక్ష చేయగా దర్భవించిన నీళ్ళ గ్లాసులో దర్భవించిన గ్లాసులోని నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయని దర్భ లేనటువంటి గ్లాసులో నీళ్లు అని చెప్పని ప్రయోగశాలలో నిరూపించబడింది దీని మీద శాస్త్రజ్ఞులు ఇది ఎంతవరకు శాస్త్రీయం అని చెప్పని చేసినటువంటి పరిశోధనలో తేలిన విషయం ఇది అందువల్లనే గ్రహణం రోజు మనం ఉన్నటువంటి ఆహార పదార్థాలు అట్లన్నింటి మీద కూడా మూతలు పెట్టి దానిపైన ఒక దర్భ ముక్కని ఉంచితే కిరణాల నుంచి వాటిని కాపాడుతుంది దర్భ అనేటువంటి విషయం ఇది తేటతెల్లమైంది దర్భ అతి నీలలోహిత కిరణాలని ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి ఇది అని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నటువంటి విషయం నవీన కాలంలో కూడా దర్భకి అంతటి శక్తి ఉన్నది ఇది అతి నీలలోహిత లోహిత కిరణాలని నిరోధించే శక్తి కలిగి ఉన్నది అని చెప్పి నిరూపితమైనది ఈ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్